మిత్రులారా, సరే ఎన్నిక ఏదైనా మనం సీరియస్గానే తీసుకుంటాం. ఈ ఎన్నిక కొంచెం మనకు చాలా కీలకమైనది. ఒకటే విషయం నేను, మీరు సిద్దిపేట కార్యకర్తలంటే, సిద్దిపేట ఉద్యమకారులంటే ఏదైనా సులువుగా అర్థం చేసుకోగలుగుతారు, పట్టుబడితే వదలకుండా నిలబడగలుగుతారు. తెలంగాణ ఉద్యమానికి, ఈ గులాబీ జెండాకు మరి ప్రాణం పోసిందే ఈ సిద్దిపేట కదా. 2001లో జెండా కేసీఆర్ ఎత్తినాడు. చాలా మంది బక్కపల్చన ఆయనతో అవుతుందా, పెద్ద పెద్దోళ్లే జై తెలంగాణ అన్నారు, నడిమిట్ల కాని కింద పెట్టిపోయినరు, ఇది అవుతుందంటారా అని అనుమానం ఉండే. కానీ సిద్దిపేటను నమ్ముకొని కేసీఆర్ గారు డిప్యూటీ స్పీకర్గా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర కార్యదర్శిగా రాజీనామా చేసి సిద్దిపేట బరిలో నిలబడితే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కోట్లు కుమ్మరిచ్చినా, అధికార దుర్వినియోగం చేసినా సిద్దిపేట ప్రజలందరూ జై తెలంగాణ అని కేసీఆర్ వెంట నడిచింది. అగో అది ఇలా తెలంగాణ రావడానికి సిద్దిపేట ప్రజలే ఈ గులాబీ జెండాను నిలబెట్టి ఇలా తెలంగాణ రాష్ట్రం రావడానికి మొట్టమొదలు అడుగు వేసింది సిద్దిపేట. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మళ్ళీ ఈ రాష్ట్రంలో రాబోయేది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో రావాలంటే కూడా మన సిద్దిపేట నుంచి మెదక్ ఎంపీని గెలిపించి మళ్ళీ ఒక అడుగు ముందుకు వేసే బాధ్యత కూడా ఇవాళ మన మీద ఉన్నది. ఏం అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం 10 ఏళ్ళున్నాం కనీసం, వాళ్ళు 4 నెలలు కాలే ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది, లుకలుకలు స్టార్ట్ అయినాయి, ప్రజలకిచ్చిన హామీలు అమలు కాలే. ఇలా పొద్దున మీరు పేపర్లో చూసింటారు, జనగామలో వడ్లు 1550 రూపాయలకు కూడా ఇప్పుడు కొంటలేడని రైతులు మొత్తుకుంటున్నారు. ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, వడ్ల కోసం 2500 రూపాయలు ఇచ్చి వడ్లు కొంటము అన్నాడు. ఇవాళ జనగామ మార్కెట్లో చూస్తే 1560 రూపాయలకు వడ్లు అమ్ముకున్నారు. మరి అన్ని వాళ్ళ మాటలన్నీ కూడా నీటి మూటలని ప్రజలకు అర్థమైంది. ఒకసారి నేను అవి కూడా చూపించినాక మిగతా విషయాల్లోకి పోతా. కార్యకర్తలతో నా మనం ఏంటంటే, దయచేసి మీరు యాక్టివ్ 1 నెల రోజులే ఉంది, కరెక్ట్గా 30 రోజులు ఉంది, ఇవాళ 13 తారీఖు కదా, 12 మళ్ళా 13 తారీఖు నాడు పోలింగ్, మే 13 అంటే ఇవాళ ఇడిచిపెడితే 1 నెల ఉన్నది, బరాబర్ 1 నెల ఉన్నది, 4 రోజులు దండం పెడతా. దయచేసి ఎక్కడ 10 మంది కూర్చున్నా, అది పొద్దున వాకింగ్లోనైనా, హోటల్లో టిఫిన్ చేసే కాడైనా, మధ్యాహ్నం ఏదైనా ఫంక్షన్లో కలిసినా, మన కాలనీలోనైనా, ఈ డయాస్ మీద ఉన్న సీనియర్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ దయచేసి ప్రతి నిమిషం కూడా మనం మన పార్టీ ఎందుకు గెలవాలనో చెప్పాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ గెలిస్తే ఏం లాభం జరుగుతుందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు 100 ఉంటాయి, కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చినా, తెలంగాణనే రాకపోతే సిద్దిపేట జిల్లా అవుతుండేనా? ఇవాళ సిద్దిపేటకు జిల్లా వచ్చింది, రైలు వచ్చింది, గోదావరి నీళ్లు వచ్చినాయి, సిద్దిపేటకు రింగ్ రోడ్ వచ్చింది, సిద్దిపేటకు మెడికల్ కాలేజ్ వచ్చింది, పాలిటెక్నిక్ కాలేజీలు వచ్చినాయి, ఫార్మసీ కాలేజ్ వచ్చింది, అద్భుతమైన కొమర్చెరువు అభివృద్ధి చేసుకున్నాం, మంచి 1000 పడకల ఆసుపత్రి కట్టుకున్నాం. ఇవాళ సిద్దిపేట ఇంత అభివృద్ధి అయిందంటే ఈ గులాబీ జెండాతోనే అయింది కదా అని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, ఏమొచ్చింది సిద్దిపేటకు? వచ్చింది ఒకటి, ఏమొచ్చిందంటే మనం తెచ్చుకున్న వెటర్నరీ కాలేజీని సిద్దిపేటకి వెళ్ళి కొడంగల్కి అయితే తీసుకుపోయిండు, క్యాన్సిల్ చేసిండు. మన కాలేజీని రద్దు చేసి సిద్దిపేట వల్ల నోటికాడ బుక్కను ఎత్తగొట్టింది కాంగ్రెస్ పార్టీ. అరే నువ్వు పెట్టుకుంటే కొత్తది పెట్టుకో కొడంగల్, నేను అద్దనా? మా సిద్దిపేటలో సగం పని అయిందడ, స్లాబులు పడ్డాయి, సగం కట్టిన వెటర్నరీ కాలేజీని ఎందుకు ఈరోజు రద్దు చేసినవో సమాధానం చెప్పాలి. అంటే సిద్దిపేట ప్రజలం మనం, నీ నోటికాడ బుక్క ఎత్తగొడతా, నీ పిల్లలకు చదువు లేకుండా చేస్తా, నీ కాలేజీని గుంజుకుంటా, అయినా నాకు ఓటేయమంటే మనం కాంగ్రెస్కు ఓటేయాలనా? మనకు పౌరుషం లేదా? మనకు చీమునెత్తురు లేదా? నీ నోటికాడ బుక్కను ఎత్తగొట్టి నీ బతకాగం చేస్తా అన్న కాంగ్రెస్కు మనకు గుణపాఠం చెప్పాలనా వద్దా మీరు ఆలోచన చెయ్యండి. అదేవిధంగా 150 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు, రోడ్లు కానీ,
బిల్డింగ్లు గాని సగంలో ఉన్నటువంటి పనులను కూడా రద్దు చేసి ఇవాళ సిద్దిపేటలో 150 కోట్ల పనులను ఆగం చేసిండ్రు. ఎవడన్నా కొత్త గవర్నమెంట్ వస్తే మనకంటే ఎక్కువ పని చేయాలి, మనకంటే మంచిగా పనిచేసి పేరు తెచ్చుకుంటాడా? మన పనులు క్యాన్సిల్ చేసి, కాలేజీలు క్యాన్సిల్ చేసి నీ నోటికాడ బుక్ ఎత్తగొట్టా అంటే అటువంటి వాడికి ఇంకా మనం ఓట్లేస్తే మన ఏళ్ళతో మన కన్ను పొడుచుకున్నట్టు అవుతుంది, మన జీవితం మనం ఖరాబ్ చేసుకున్నట్టు అవుతుంది. సిద్దిపేటకు చేసింది ఏమి లేదు, పోనీ తెలంగాణ కన్నా ఏమన్నా చేసిందా? మొత్తం తెలంగాణ కన్నా ఏమన్నా మంచి జరిగిందా అంటే అది కూడా లేదు. 6 గ్యారంటీలను ఊదరగొట్టిండ్రు. అప్పుడేమో గట్టిగా ఉపన్యాసాలు ఇచ్చారు, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని గంభీరమైన ఉపన్యాసాలు ఇచ్చిండ్రు. బాండ్ పేపర్లు తెచ్చి పంచిండ్రు, నోటరీ డాక్యుమెంట్లు పంచిండ్రు, మొదటి అసెంబ్లీలో చట్టబద్ధత చేస్తామన్నారు. ఇది ఏఐసీసీ రాహుల్ గాంధీ ఇచ్చిన మాట అన్నారు. ఇప్పుడు ఏమైందయ్యా 6 గ్యారంటీలు అంటే? ఏమేమి వచ్చి 4 నెలలే అయింది కదనే, ఇంకా జర టైం అయిందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మరి ఆనాడు 100 రోజుల్లో చేస్తామని చెప్పలే మీరు? మరి 4 నెలలు అయింది, ఇప్పుడు 120 రోజులు అయింది, 100 రోజుల్లో చేస్తామని ఏ రకంగా మాట తప్పుతారు అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా. అంటే దయచేసి ఇలా కాంగ్రెస్ మోసాన్ని మనం ప్రజలకు వివరించాలి. ఇలా 100 రోజుల్లో చేస్తామని ప్రజల్ని నమ్మించింది, ఎంత ముద్దుగా చెప్పిండు. అవ్వా పెన్షన్ ఎంత వస్తుంది అన్నాడు, 2000 వస్తుందని ఒక అవ్వ అన్నది. ఇక మేము వస్తున్నాం డిసెంబర్లో, రాగానే 4000 ఇస్తా అని చెప్పి అబద్ధాలు ఆడింటి. మరి వచ్చి 4 నెలలు అయినా అవ్వ తాతలకు 4000 పెన్షన్ ఇంకా వచ్చిన పరిస్థితి లేదు. అంటే ఇంతసేపు ఓ గ్లోబల్స్ ప్రచారం, అబద్ధాలు చెప్పడం తప్ప వాళ్ళు చేసిన ఒక మంచి పని చెప్పండి. రేవంత్ రెడ్డి దగ్గర సరుకు లేదు, పని లేదు, అందుకే లీకులు ఫేక్ వార్తలు. ఆనాడు అపోజిషన్లో అదే పని చేసిండు, గవర్నమెంట్ వచ్చినాక కూడా ఇంకా మన మీద బురద తల్లుకుంటా, మన మీద అక్కసును వెళ్ళగక్కుంటా కాలం వెళ్ళబుచ్చుతున్నాడు తప్ప ప్రజలకు ఆయన చేస్తున్న పని అయితే ఏమీ లేదు. అయితే ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి, ప్రజలకు కాంగ్రెస్ మీద కోపం వచ్చింది, అరే ఇది ఉత్తదే ఉన్నది, అయ్యో కేసీఆర్ని ఓడగొట్టుకున్నాము అనే విషయం ప్రజలకు అర్థమైంది. కానీ ఇది ఎంపీ ఎలక్షన్లలో కొంతమంది ఏమంటున్నట, ఇక బీజేపీ అంటున్నారని తెలుస్తుంది. అక్కడక్కడ బాగా ఆలోచన చేయాలి, కాంగ్రెస్ మీద కోపం కొద్ది బీజేపీ గిట్ట ఓటేస్తే పేనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది, ఇంకా ఆగమైపోతుంది మన తెలంగాణ. అందువల్ల బాగా ఆలోచించాలి. బీజేపీ అనేది అది పేదల వ్యతిరేక పార్టీ, సంక్షేమ వ్యతిరేక పార్టీ, 10 ఏళ్లుగా తెలంగాణకు సహకరించని పార్టీ బీజేపీ పార్టీ. మన 7 మండలాలను లోయర్ సీలేరు ప్రాజెక్టును గుంజుకొని తెలంగాణకు అన్యాయం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. కేసీఆర్ కాళేశ్వరం గట్టి, కేసీఆర్ చెరువులు మంచిగా చేసి 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండిస్తే మేము వడ్లు కొనమని చేతులెత్తింది బీజేపీ. అరే వడ్లు కొనకపోతే ఎట్లనయ్యా నువ్వు పంజాబ్లోనేమో ఒక గింజ లేకుండా కొంటావు, మా తెలంగాణ వడ్లెందుకు కొనవంటే అగో గింతగానే వడ్లు పండుతాయా? మీరు మొన్నటిదాకా 68 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండుతుండే ఏమైనా మ్యాజిక్ చేసిన, అరే 3 కోట్ల మెట్రిక్ టన్లు యాడికెళ్ళి పండుతున్నాయి అన్నారు. అరే మేము కాలువలు కట్టుకున్నాం, ప్రాజెక్టులు కట్టుకున్నాం, చెక్ డ్యాములు కట్టుకున్నాం, చెరువులు కట్టుకున్నాం, మేమేమైనా పండిన వడ్లే కొనమంటున్నాం కదా అంటే కొనమన్నారు. అరే ఎండాకాలం వడ్లు ఇవి నూకలు అవుతాయి, నువ్వు బాయిల్ రైస్ కొనాలి, నువ్వు ఇది కొనాలి ఎప్పట్లెక్క అంటే మీ తెలంగాణ ప్రజలకు నూకలు బుక్కుడు నేర్పుండి అని తెలంగాణ జాతిని అవమానపరిచిన పార్టీ బీజేపీ పార్టీ. మనం ఢిల్లీలో పోయి ధర్నా చేసిన వడ్లు కొనమని, ఈ నూకల్ బుక్కుమని మన తెలంగాణ ప్రజల్ని అవమానం చేసిన బీజేపీకి ఎందుకు ఓటయ్యాలో ఇలా తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్నడన్న రైతుల కోసం బీజేపీ మాట్లాడినాదే? పేదల కోసం మాట్లాడిందా? దళితుల కోసం మాట్లాడిందా? బీసీల కోసం మాట్లాడిందా? కార్మికుల కోసం మాట్లాడిందా? 10 ఏళ్లలో బీజేపీ వాళ్ళు చేసిన ఒక్క మంచి పని చెప్తారే, ఒక్క పని. ఇప్పుడు మనం చెప్పచ్చు, మీరు ఎవరిని అడిగినా బీఆర్ఎస్ ఏం చేసిందంటే 2000 పింఛన్ ఇచ్చింది, కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, కేసీఆర్ కిట్ ఇచ్చింది, రైతు బంద్ ఇచ్చింది, రైతు బీమా ఇచ్చింది అని ఎన్నో 100 ప్రోగ్రాములు మీరు చెప్పగలుగుతారు. బీజేపీ ఏం చేసినావు రా భయ్ నీ 10 ఏళ్ళలో అంటే చెప్తాడా? పెట్రోల్ ధర 60 రూపాయలకి 100 రూపాయలు చేసిన, 400 ఉన్న సిలిండర్ను 1000 రూపాయలు చేసిన,
పేదరికం పెంచినం, ఆకలి పెంచినం, నిరుద్యోగం పెరిగింది. మీకు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టమని ఎగవెట్టినం, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టమని ఎగవెట్టినం, మీ 7 మండలాలు గుంజుకున్నాం. ఇది తప్ప బీజేపీ వాళ్ళు ఒక్కటి చెప్తారే? ఇలా అబద్దాలలో బీజేపీ బడేమియా అయితే కాంగ్రెస్ చోటేమియా. ఇద్దరు అబద్దాలు పోటీ పడుతురు. అందుకే ఇలా రేవంత్ రెడ్డి కూడా మొన్నటిదాకా ఏమన్నాడు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటేని అసెంబ్లీ ఎలక్షన్లలో మన మీద బురద జల్లింది. ఇప్పుడేమైంది, బడేమియా అంటుండు. మొన్న నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కు వచ్చిండు, రేవంత్ రెడ్డి గారు ఆయన దగ్గర పోయి ఏమంటుండు, రేవంత్ రెడ్డి గారు మోడీ గారిని పట్టుకొని బడే భయ్ భవిష్యత్తులో కూడా నీ సహకారం ఉండాలి అంటుండు, ఆగే మీ తుమార ఆశీర్వాద రహనా అంటుండు. అంటే ఇప్పుడు ఎవరు ఒకటైనట్టు, ఇవాళ కాంగ్రెస్ బీజేపీలు ఒకటై బీఆర్ఎస్ను లేకుండా చేయాలని చెప్పి బడే భయ్ చోటే భయ్ ఇద్దరు ఒకటై కుట్రలు చేస్తా ఉన్నారు. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ కాంగ్రెస్ పని అయిపోయింది, కానీ తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష. నిజంగా మనం వచ్చినాకనే ఇవాళ తెలంగాణలో తలసరి ఆదాయం పెరిగింది, తెలంగాణలో తాగునీటి సమస్య పరిష్కారమైంది, తెలంగాణలో పుట్ల కొద్ది వడ్లు వండుతా ఉన్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు పుట్ల కొద్ది వడ్లు వండితే కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక పుట్టెడు దుఃఖం వచ్చింది. ఇవాళ చాలా చోట్ల పంటలు ఎండిపోతున్నాయి, మళ్ళా బోర్వింగ్లు వేసుకుంటున్నారు, మళ్ళా బాయిలలో పూడిక తీత స్టార్ట్ అయింది, పంట పొలాల్లో నిప్పు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇవాళ రకరకాల ఇబ్బందులు ఇవాళ రైతుల్లోకి వస్తా ఉన్నాయి. మరి ఈరోజు మనం ఆలోచించాలి అందరం కూడా దయచేసి. ఇవాళ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏంటంటే ఏమన్నంటే క్యాలెండర్ వస్తున్నట్టున్నారు ఇంటికాడ, లేకపోతే రాముని పేరు చెప్తుంది. మనం గట్టలేదు అవే గుళ్ళు, సిద్దిపేటలో మనం గట్టలేదు ఆ గుళ్ళు. దాదాపు 40 కోట్ల రూపాయలతో ఒక్క సిద్దిపేట నియోజకవర్గంలో అనేక దేవాలయాలు అభివృద్ధి చేసినాం, భోగేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసుకున్నాం, మన వెంకటేశ్వర స్వామి గుడిని అభివృద్ధి చేసుకున్నాం, కోనాయిపల్లిలో అద్భుతమైన వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టినాం, చింతమడకలో హనుమాన్ దేవాలయం కట్టుకున్నాం, సంతోషమాత గుడిని అభివృద్ధి చేసుకుంటున్నాం, కోటి లింగాల గుడిని అభివృద్ధి చేసుకుంటున్నాం, రంగనాయక స్వామి గుట్ట మీదికి బ్రహ్మాండమైన రోడ్డు వేసి రంగనాయక స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. అరే పెద్దమ్మ గుడి కట్టినాం, ఎల్లమ్మ గుడి కట్టినాం, బీరప్ప దేవుని గుడి కట్టినాం, పోశమ్మ గుడి కట్టినాం, మాంకాలమ్మ గుడి కట్టినాం. కట్టని గుడి ఉన్నదా? మనం పూనుకోని గుడి ఒక్కటన్నా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. గుళ్ళల్లో ప్రతిరోజు పూజలు జరగాలని ధూప దీప నైవేద్యాలు పెట్టి ప్రతి గుడికి 10,000 రూపాయలు ఇచ్చింది మన కేసీఆర్. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినాం. ఇక మనం దేవుణ్ణి పట్టుకున్నట్టు ఇక వాళ్ళే దేవుణ్ణి పట్టుకున్నట్టు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడి ఎంత అద్భుతంగా కట్టిండు మన కేసీఆర్. సిద్దిపేటకెళ్ళి మనం బంగారం జమ చేసి ఆ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి బంగార కిరీటం కోసం కూడా మనందరం పోయి ఇచ్చిరాలేదా? ఈ రకంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినాం. పేదలకు ఏం చేసినామో చెప్పమంటే వాళ్ళు ఆ విషయం ఏమి చెప్పరు. అందువల్ల నేను మీతో కోరేది, దయచేసి కార్యకర్తలం ఏమరుపాటుగా ఉంటే తర్వాత బాధపడితే ఏమీ రాదు. రఘునందన్ సంగతి కూడా మీకు తెలుసు, దుబ్బాక ఉప ఎన్నికల్లో మనం కూడా పోయి పనిచేసినాం. రామలింగన్న చనిపోతే అక్కడ బై ఎలక్షన్ వచ్చింది, అక్కడ బై ఎలక్షన్లో ఏం చెప్పిండి రఘునందన్ రావు, ఇంటికి 2 ఎడ్లు ఇస్తా, మనిషికి 2,000 నిరుద్యోగ భృతి ఇస్తా, టెక్స్టైల్ పార్కు పెడతా, రైలు తెస్తా, అన్ని అబద్దాలు ఆడి గెలిచిండు. పాపం ప్రజలు నమ్మి దుబ్బాకోళ్ళు ఓట్లేసిండు. మొన్న 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చింది, మరి అవన్నీ ఒక్కటి కాలే, ఆయన చెప్పిన ఒక్క పని కాలే. జనం మట్టపెట్టి ఉత్కుడు ఉత్కిరి కదా అంటే కొత్త ప్రభాకర్ రెడ్డిని 54,000 ఓట్లతో గెలిపించింది. నిజంగా రఘునందన్ పనిమంతుడైతే, నువ్వు మంచిగా పని చేస్తే నిన్ను మొన్ననే దుబ్బాకలు గెలిపిస్తారు కదా, నువ్వు చక్కగా పనిచేయలేదు, నీ పనితనం మంచిగా లేదనే బండకేసి కొట్టిరు దుబ్బాకల. దుబ్బాకల జల్లని రూపాయి సిద్దిపేటలో జల్లుతుందా? అయినా ఆయన ఎప్పుడు చూడు మన సిద్దిపేట మీద నేడుతుండే. హరీష్రావు కొమటి చెరువు ఎంత మంచిగా చేసిండు, హరీష్రావు దవాఖాన ఎంత మంచిగా కట్టిండు అని మన మీద ఏడుచుడు తప్ప నువ్వు పనిచేసినావా, నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేసినావా? మరి మన అభివృద్ధిని కళ్ళల్లో పెట్టుకున్నోడు, మన అభివృద్ధిని ఓర్వలేనోడు, మన మంచి పనిని చూడలేనోడికి మనం ఓటేస్తే ఇంతకంటే అన్యాయం ఇంకోటి ఉంటుందే? ఎప్పుడు మన మీద ఏడుచుడేనే. మరి అటువంటి వ్యక్తికి మనం ఎట్లా ఓటేయాలి సిద్దిపేటలో దయచేసి ఆలోచించండి. వెనకటి ఒకటి యాద్ చేస్తా మీకు, విజయశాంతి ఎంపీగా మన దగ్గర నిలబడితే
ఆరు ఎమ్మెల్యేలలో మైనస్ వచ్చింది. ఒక్క సిద్దిపేట మెజార్టీతో విజయశాంతిని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా గెలిపించినాం. అంటే సిద్దిపేటకు అంత దమ్మున్నది. ఇప్పుడు కూడా బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి ఖచ్చితంగా మెదక్ ఎంపీని ఒంటి చేయితో గెలిపించే విధంగా కార్యకర్తలందరూ కూడా పూనుకోవాలి. ఇది మనకు ప్రతిష్ట అని చెప్తా ఉన్నా, ఇది మనం ఛాలెంజ్ గా తీసుకోవాలి. ఏమోలేని అనుకోకుండ్రి, ఇది మన భవిష్యత్తు. మన సిద్దిపేట గడ్డకు ప్రేరున్నది. తెలుగు రాష్ట్రాల్లో మీరు ఎక్కడ పోయినా సిద్దిపేట అంటే గులాబీ జెండా అడ్డా అంటారు. ఇవాళ పులివెందుల అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్తారు, కుప్పం అంటే చంద్రబాబు పేరు చెప్తుండ్రు. సిద్దిపేటకు కూడా పేరున్నదా లేదా కేసీఆర్ అని? ఆ పేరును కాపాడుకుందామా, తక్కువ చేసుకుందామా? ఆ పేరును నిలబెట్టుకుందామా, కమ్మి చేసుకుందామా? ఒకసారి జారిపోతే ఆ గౌరవం దొరుకుతుందా మనకు? అందువల్ల ప్రతి కార్యకర్త కూడా నా రిక్వెస్ట్ ఒకటే, నెల రోజులు కష్టపడదాం. రోజు సోషల్ మీడియాలో 4-5 పోస్టింగులు పెట్టండి, లైకులు కొట్టండి, ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టండి, నిజాలు ప్రజల ముందు పెట్టండి. అది ఫోన్ రూపంలో కానీ, చర్చల రూపంలో కానీ, ఇంటింటికి పోవడం ద్వారా కానీ మంచిగా మనం చర్చలు పెట్టాలి. మా మోయిస్ భాయ్ కూడా చెప్పిండి, ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ థర్డ్ ప్లేస్లో ఉన్నది, బీజేపీ కాంగ్రెస్ ఒకటై కొన్ని చోట్ల డమ్మీ అభ్యర్థులను పెట్టింది. కరీంనగర్లా, మెదక్లా, మల్కాజ్గిరిలా, సికింద్రాబాద్లా, ఇట్లా కొన్ని చోట్ల బీజేపీని గెలిపించడానికి కాంగ్రెస్ వాళ్ళు డమ్మీ అభ్యర్థులను పెట్టింది. దాంతో ఏంది, వాళ్ళు బీజేపీకి లాభం చేసే పనులు ఉన్నారు. మన దగ్గర కూడా అదే జరుగుతూ ఉంది. అందుకే నేను ఏమంటుంటే, ముస్లిం మైనార్టీలు కూడా ఒకవేళ బీజేపీని ఓడించగలిగే శక్తి బీఆర్ఎస్కే ఉందనేటువంటి విషయాన్ని కూడా మా సోదరులు తీసుకుపోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అయినా అదే 2 లక్షలు రుణమాఫీ వాళ్ళకన్నా లింగారెడ్డిపల్లెల్లో, నర్సాపూర్ వాళ్ళు, హనుమాన్ నగర్ వాళ్ళు అయినా అదే కాదే. ఏమన్నాడు, ఎంత ముద్దుగా అబద్ధపడిండు. డిసెంబర్ 9 నాడు మేము రాగానే 2 లక్షలు చేస్తా. కేసీఆర్ పోయిన తాప 1 లక్ష చేస్తా అంటే 1 లక్ష చేసిండు, ఈ తాప 1 లక్ష చేస్తా అంటే 1 లక్ష చేసిండు. మలదలుచుకోరు, నేను 2 లక్షలు చేస్తా అంటే సిద్దిపేట కాడ నమ్మలే కానీ కొంత అటుపొంట అటుపొంట ఆశపడ్డారు పాపం రైతులు. అరే మళ్ళీ 2 లక్షలు వస్తాయి కదా అని ఆశపడ్డారు. ఆశపడి ఓటేస్తే 4 నెలలైనా రుణమాఫీ ముచ్చట లేదు, దాని చేసిన ప్రస్తావన లేదు. ఇది మోసం కాదా? మోసమా కాదా? సిద్దిపేట మార్కెట్ ఓన్ ఇప్పుడు మీరు ఎవరన్నా చక్కగా ధైర్యంక వడ్ల మా బీట్ ఉంది కదా. ఏమన్నాడు, వడ్లు 2500 క్వింటాల్ కొంటా అన్నాడు. ఇప్పుడు పోదాం సిద్దిపేట బీట్లకు. మీ లేదా మీ ఊర్లల్లా బీటు పెడతారు ఎట్లాగు, లింగారెడ్డిపల్లి కాడ కూడా పెడతారు. అది ఏం రేట్ వస్తుందో చూడండి, 1560 అమ్ముకుంటారు. ఇవాళ మద్దతు ధర 2160, కనీస మద్దతు ధర కూడా వస్తలేదు. తాలు పేరు మీద 2 కిలోలు 3 కిలోలు కటింగ్ పెడుతున్నారు, మద్దతు ధర వస్తలేదు. ఈయన చెప్పుడేమో 2500, వచ్చుడేమో 1560. ఇది రైతులకు మోసం కాదా? మన్మడు వస్తలేడు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చొత్తాలి కాళ్ళు. ఎంత ముద్దుగా అబద్ధమాడిండే. కేసీఆర్ ఉండగా 200 పెన్షన్ను 5 అంతలు పెంచి 1000 చేస్తా అన్నాడు, బరాబర్ 1000 చేసాడు. మళ్ళ గెలిస్తే 1000ని 2000 చేస్తా అన్నాడు, బరాబర్ 2000 చేసిండు మన కేసీఆర్. మాట అంటే మాట తప్పలే. బీడీ కార్మికులకు ఇచ్చిండు, మహిళలకు ఇచ్చిండు, వితంతువులకు ఇచ్చిండు, చేనేత గీత కార్మికులకు ఇచ్చిండు. కానీ ఈయనేమన్నాడు, వచ్చే నెల రాగానే డిసెంబర్లో 4000 అన్నాడు. డిసెంబర్ వాయ్, జనవరి వాయ్, మార్చి వాయ్, ఏప్రిల్ వాయ్, 4 నెలలు వాయ్. అంటే ఈ రాష్ట్రంలో 42 లక్షల మంది పింఛన్ తీసుకుంటూ ఉన్నారు నెల నెల. ఈ 42 లక్షల మందికి ఒక్కొక్కరికి 8000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది ఇప్పుడు. అంతే కదా, 4 నెలలు ఇంటూ 2000 అంటే ఎంతనే, 8000. ఇప్పుడు ఎవడన్నా కాంగ్రెస్ వాడు ఊళ్ళల్లో ఓట్లకు వచ్చినప్పుడు బిడ్డను 8000 బాకీ పడ్డావు, 8000 ఇచ్చినాకనే నువ్వు మా ఊళ్ళకి రావాలి ఓటు అడగాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళని అడగాలి. ఇక మా చెల్లె యాద్ చేస్తుంది, నిర్మలమ్మ అన్న ఈ 4 నెలలు 1 నెల పింఛన్ ఎగ్గొట్టిండు అంటుంది, యాద్ చేసుకోండి. జనవరి నెలల ఆ ఇచ్చే 2000 కూడా ఎగ్గొట్టిండు. 3 నెలలు ఇచ్చినాయి పెన్షన్లు, నడిమిట్లు 1 నెల ఎగరనే కొట్టిండు. ఇది ఎట్లుందంటే, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట, వెనకడికి కూడా అన్నాడు. 4000కి ఆశపడితే ఈ వచ్చే 2000 కూడా 1 నెల ఎగర కొట్టిండు. ఇది మోసం కాదా? అందువల్ల అక్క చెల్లెలు ఆలోచించాలి. ఇవో గిసంటి దొంగ మాటలు చెప్పి
ఇలా గద్దెనెక్కి ప్రజల గుండెల మీద దండింది ఇలా కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ వాళ్ళకి మనం గట్టిగా గుణపాఠం చెప్పాలి. 4 నెలలైంది ఇప్పుడు ఉసురు పోసుకున్నారు. ఈ ఎంపీ ఎలక్షన్లలో గిట్ట కింది మీద అయిందనుకో ఇంకా 4 ఏండ్లు మన ఉసురు పోసుకుంటారు వీళ్ళు. అందువల్ల వీళ్ళ మెడలు వంచాలంటే మనం బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే రేపు అసెంబ్లీలో బల్ల గుద్ది బిడ్డ ఎట్లా ఇయ్యవు నీ సంగతి ఏందని చెప్పి నేను అడుగుతా. నీకు జనం సురుకు పెట్టిండ్రు, ఎంపీ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టిండ్రు, ఇప్పటికన్నా కండ్లు తెరువు, 4000 పింఛన్ ఇవ్వమని నేను గట్టిగా కొట్లాడగలుగుతా. ఆడబిడ్డలకి ఎవరికన్నా 2500 పడ్డాయా? అరే ఒకరికన్నా పడ్డోలు జర శైలావట్రు చూస్తా, 2500 పడ్డోలు ఎవరన్నా ఒకళ్ళుంటే శైలావట్రు చూస్తా, పర్లేదా? ఎంత మంచిగా చెప్పిండు, చుట్టమస్తే అరుచుకోవాలన్నట, జీతం పడ్డట్టు ఒక తారీఖే ఎత్తా అని ఆ మాట్లాడిండు. 4 నెలలైనా ఆడబిడ్డలకు మొండి చేయి చూపించిండు, బాండి పేపర్ మీద రాసిచ్చిండ్రు, కాళ్ళల్లో మొక్కిండ్రు 2500 పడతాయని పడ్డట్టే చూపించారు. అరచేతుల వైకుంఠం గద్దెనెక్కిండ్రు, ఆడబిడ్డల్ని మర్చిపోయిండ్రు. ఏమన్నారు? నిరుద్యోగ యువతకు నెలకు 4000 రూపాయలు బ్యాంకులు వేస్తాము అన్నారు. ఇద్దరు చెప్పిండ్రు, రేవంత్ రెడ్డి చెప్పిండ్రు, ప్రియాంక గాంధీ కూడా చెప్పింది. ఈ ముచ్చట నేను మొన్న అసెంబ్లీలో అడిగిన, ఏమైనా నువ్వు మా పిల్లగాళ్ళందరికీ నెలకు 4000 ఇస్తా అన్నావు, మరి అది ఎప్పటి నుంచి ఇస్తావు అని మొన్న నేను అసెంబ్లీలో అడిగిన. అడిగితే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ఉండే అసెంబ్లీలో ఆయన లేచి చెప్తిండు, నిండు అసెంబ్లీలో ఏమేమి 4000 ఇస్తామని ఆడ చెప్పలే, మా 6 గ్యారంటీలో చెప్పలే, మేము ఎలక్షన్ల ముందు చెప్పలే అని పచ్చి అబద్ధం నిండు అసెంబ్లీ సాక్షిగా భట్టి విక్రమార్క చెప్పిండు. ఇంకా అంతకంటే ఎక్కువ వెరిఫికేషన్ ఏం కావాలి? రేవంత్ రెడ్డి మాట్లాడింది చూస్తుంది, ఆమె ప్రియాంకమ్మ మాట్లాడింది చూస్తుంది, అసెంబ్లీలో అంటాడు మేము చెప్పనే లేదు అంటాడు. ఇంతకంటే బట్టే బాజ్ జూటే బాజ్ కాంగ్రెస్ ని ఇంకెట్లా నమ్మాలి మనం? ఇంతకంటే మోసం ఇంకోటి ఉంటుందా? గింత పట్టవగలు నిండు అసెంబ్లీలోనే అబద్దాలు ఆడినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల గుణపాఠం చెప్పాలనా వద్దా? ఇది మీరు ప్రజల్లో చర్చ పెట్టాలి. భార్యల్ని భర్తలు నమ్మకుండా చేయాలన్నట, భర్తల్ని భార్యలు నమ్మకుండా చేయాలన్నట, విడదీసి ఓట్లు వేసుకొని గెలవాలన్నట, విన్నారా? మర్డర్ చేసేందా గెలవాలన్నట, ఏం చేసేందా గెలవాలో జోజీతా ఓ సికిందర్ అంటుడు. అంతకుముందు ఏమన్నాడు? 2 ఎడ్లు నాగలిస్తా అన్నాడు. 6 నెలల కేంద్ర మంత్రిని తెచ్చి టెక్స్టైల్ పార్కు పెట్టిస్తా అన్నాడు. నిరుద్యోగ యువకులకు సొంత డబ్బులు నెలకు 2000 ఇస్తా అన్నాడు. గన్ని అబద్దాలు ఆడి దుబ్బాకలు గెలిచిండు. ఏరు దాటిదాకా అట చూడు, ఓడమల్లప్ప, ఓడ దాటినాక బోడమల్లప్ప లెక్క ఎగబెట్టిండు. మరి గాయనను ఎట్లా నమ్మాలి ఈ సిద్దిపేట ప్రజలు అని అంటున్నా. మీరు చూసి కదా, కాంగ్రెస్ మోసాలు చూసిండ్రు, బీజేపీ మోసాలు కూడా చూసిండ్రు. ఇటువంటి వ్యక్తులా రేపు మనకు ఎంపీ కావాల్సిన వాళ్ళు? వీళ్ళ మనకు రేపు ఎంపీలుగా గెలవాల్సిన వాళ్ళు? దయచేసి ఆలోచన చేయండి. అదే మన కలెక్టర్గా పనిచేసిన వెంకట్రామరెడ్డి ఈ సిద్దిపేట జిల్లాకు దేశంలోనే ఉత్తమ జిల్లాగా అవార్డు తెచ్చిండు. సిద్దిపేట జిల్లా కలెక్టర్గా ఆయన కష్టపడి పనిచేసి భారతదేశంలో బెస్ట్ డిస్ట్రిక్ట్ అవార్డు సిద్దిపేటకు వచ్చిందంటే దాంట్లో వెంకట్రామరెడ్డి కృషి ఉన్నది. సిద్దిపేట మున్సిపాలిటీ క్లీనెస్ట్ మున్సిపాలిటీ అవార్డు వచ్చిందంటే కలెక్టర్గా వెంకట్రామరెడ్డి కృషి ఉన్నది. ఈ జిల్లాను ఇవాళ ఇన్ని మంచి పనులు జరిగినాయంటే రాత్రింబవళ్ళు మనతో పాటు కష్టపడ్డటువంటి ఒక కలెక్టర్గా, ఐఏఎస్ ఆఫీసర్గా మంచి పేరున్నటువంటి వ్యక్తి వెంకట్రామరెడ్డి ఇవాళ మన పార్టీ అభ్యర్థిగా ఉన్నాడు. అటువంటి అభ్యర్థిని మనం గెలిపించుకుంటే రేపు ఢిల్లీలో గలమిప్పగలుగుతాడు, ఇంగ్లీష్లో హిందీలో గట్టిగా మాట్లాడగలుగుతాడు, ఒక కలెక్టర్గా పనిచేసిన అనుభవాన్ని ఉపయోగించి రేపు మనకు నిధులు తేగలుగుతాడు మన వెంకట్రామరెడ్డి గారు. ఆయన ఇంకో మంచి మాట కూడా చెప్పిండు, దేవుని దయవల్ల మా కుటుంబానికి ఆస్తులున్నాయి, నేను 100 కోట్ల రూపాయలతోని విద్యా నిధిని ఏర్పాటు చేసి ఈ కార్యకర్తల పిల్లల చదువులకు ఎవరికన్నా ఇబ్బంది ఉంటే ఆ పిల్లల్ని చదివిస్తా, 5 ఏళ్లలో 100 కోట్లు ఖర్చు పెడతా అని తన ట్రస్ట్ ద్వారా ఖర్చు పెడతా అని చెప్పి చెప్పారు. అందువల్ల అది కూడా మన కార్యకర్తలకు ఉపయోగపడుతుంది. ఎంపీగా సేవ చేయడమే కాదు, తన సొంత డబ్బులతో కూడా సేవ చేస్తా, మీకోసం పనిచేస్తానని అంటున్నాడు. అందువల్ల మనం ఆలోచించాలి కార్యకర్తలు, సిద్దిపేటలో వేరే పార్టీ ఎంపీ వచ్చి ఈడ తిరిగితే మనకు గౌరవం ఉంటుందా? 2004 నుంచి ఇప్పటిదాకా 2004లో బీఆర్ఎస్ పార్టీ, 2024లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి మనది ఒక కంచుకోటలాగా ఉన్నది. అందువల్ల మనము ఏమరి పార్టీగా ఉండో
చూద్దాం లేని రాజుగారి పాలు నీళ్ల కథ కావద్దు. దండం పెడుతున్నా, జర్ర సీరియస్ తీసుకోండి. ఇది అడిషన్నది కాదు గిట్ట అనుకోకూర్. నా దానికంటే కూడా ఇది ముఖ్యమే. నా ఎలక్షన్ ఎంత ముఖ్యమో ఎంపీ ఎలక్షన్ కూడా మనకు అంతే ముఖ్యం. రేపు 5 కోట్ల రూపాయలు ఇంత ఎంపీ ఫండ్స్ ఉంటాయి. ఇంకా కమ్యూనిటీ హాల్లో గవ్వో గివో ఏదైనా శాంక్షన్ చేసుకోవాలంటే మన చేతిలో ఎంపీ ఉంటే 4 రూపాయలు ఏదైనా శాంక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎంపీగా ఉంటే రేపు విద్యానిధి నుంచి మన కార్యకర్తల పిల్లల చదువులకు ఇంత సాయం జరుగుతుంది. ఢిల్లీలో గట్టిగా కొట్లాడగలుగుతాడు. మన సిద్దిపేట ప్రతిష్ట గౌరవం మరొకసారి ఈ దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో మన పేరు మనం నిలబెట్టుకొని సిద్దిపేట మళ్ళొక్కసారి తల ఎత్తుకునే విధంగా నిలపాలని చెప్పి నేను మా కార్యకర్తలందరినీ తలవంచి ప్రార్థిస్తూ జై తెలంగాణ.